మార్నింగ్ న్యూస్ ఇన్ హెయిర్ ఆయిల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మనం. సరిహద్దుల్లో భారత్ చైనా దళాల మధ్య ఘర్షణలు జరుగుతున్నాయి. 20 మంది సైనికులు, ఇండియన్ సోల్జర్స్ మృతి చెందారు అన్న వార్తలు వస్తున్నాయి. సో ఇన్ఫ్యాక్ట్ న్యూస్ పేపర్స్లో ముగ్గురనే వచ్చింది, కానీ 20 మంది మరణించారట. సో చైనా సైన్యం వికృత చేష్టలు ఇక్కడ ఆగుతాయా లేకపోతే కొనసాగుతాయా అనేది వేచి చూడాలి. సో మరణించిన 20 మంది భారత సైనికులకు ఆత్మశాంతి కోసం మనం కొద్ది సెకండ్ల పాటు మౌనం పాటిద్దాం. సో 45 సంవత్సరాల విరామం తర్వాత భారత్ చైనాల మధ్య మళ్ళీ యుద్ధ వాతావరణం నెలకొంటుందా? ఈ ఉద్రిక్తతలు ఎక్కడికి దారితీస్తాయి? ఇవన్నీ మనకు ప్రస్తుతానికి సమాధానం లేదు, అర్థం కాని పరిస్థితి. సో యావత్ ప్రపంచంతో బయో వార్ చేస్తుంది చైనా. ఇప్పుడు ఇండియాతో అయితే ప్రత్యక్షంగా యుద్ధాన్ని, వాళ్ళ మనసుల్లో శాంతి బీజాలను బుద్ధ భగవానుడు నాటాలని కోరుకుందాం. ఇంతకుముందు మనకు పాకిస్తాన్తో ఉండేవి గొడవలు. సో చిన్న దేశం కాబట్టి మనం ఎవరూ అంతగా పెద్దగా ఎవరూ వరి అయ్యేవాళ్ళం కాదు. కానీ ఇది చైనా ఈజ్ ఏ మేజర్ కంట్రీ, వరల్డ్స్ ఆల్మోస్ట్ వరల్డ్స్ నెంబర్ వన్ అనే చెప్పుకోవాలి. యుఎస్ఏ చైనాల మధ్య నెంబర్ వన్ నెంబర్ టూ అనే ర్యాంకింగ్లు ఇవ్వడం కూడా కష్టంగా ఉన్న పరిస్థితి ప్రస్తుతం. సో అటువంటి ఒక బలమైన దేశంతో, బలమైన ప్రత్యర్థితో అఫ్కోర్స్ మన సైనిక దళాలకు డెఫినెట్గా శక్తి సామర్థ్యాలు ఉన్నాయి. కానీ ఇట్స్ నాట్ గుడ్ ఫర్ ది ఎకానమీస్ ఆఫ్ బోత్ ది కంట్రీస్. వాళ్ళకి సరే వాళ్ళ స్ట్రెంగ్త్ వాళ్ళకు ఉంది కాబట్టి, ఎకానమీ పరంగా బలమైన దేశం కాబట్టి వాళ్ళకి ఏమైనా ఓకే. కానీ మనం ఇప్పుడు ఆల్రెడీ ఉన్న సమస్యలు, కోవిడ్తో పోరాడుతున్నాం, అలాగే వర్స్ట్ ఎవర్ స్లోడౌన్ అంటున్నారు, ఆ స్లోడౌన్ సమస్యతో సతమతం అవుతున్నాం. ఇప్పుడు యుద్ధం కూడా వస్తే కష్టమైన పరిస్థితికి దారితీస్తుంది. కాబట్టి లెట్ అస్ హోప్ దట్ ది టూ సైడ్స్ విల్ రిజాల్వ్ ది ఇష్యూ పీస్ఫుల్లీ. సో అది జరగాలని కోరుకుందాం అందరం. ఎందుకంటే ఇది మన ప్రతిరోజు మనం మాట్లాడుకునే స్టాక్ మార్కెట్ల మీద కూడా చాలా, నిన్న కూడా చూసాం మనం ఎంత వోల్టైల్గా మధ్యాహ్నం పూట వచ్చింది వార్త. రాగానే సడన్గా అప్పటిదాకా ఆల్మోస్ట్ 200 పాయింట్స్ లాభంతో ఉన్న నిఫ్టీ అలా అలా తగ్గుతూ నష్టాల్లోకి వెళ్ళిపోయింది. తర్వాత అఫ్కోర్స్ మళ్ళీ క్లోజింగ్ సమయానికి కొంత రికవర్ అయింది, 100 పాయింట్స్ లాభంతో క్లోజ్ కావడం చూసాం. కానీ ప్రస్తుతం మాత్రం ఎస్ఎక్స్ నిఫ్టీ 9843 62 పాయింట్ల నష్టంతో కనిపిస్తోంది. సో డెఫినెట్లీ సరిహద్దు ఉద్రిక్తతలే దీనికి కారణం అనేది మనకు అర్థం చేసుకోవచ్చు. అఫ్కోర్స్ అక్రాస్ ఏషియా కూడా కొంత నష్టాలు కనిపిస్తున్నాయి, నికాయ్, కోస్పి ఇలాంటి ఇండిసెస్. ఎందుకంటే ఐఎంఎఫ్ చెప్తోంది ఇప్పుడు ఇది వర్స్ట్ ఎవర్ స్లోడౌన్ అని. సో అందువల్లనే మనకి ఏషియన్ మార్కెట్స్లో, ఎందుకంటే లాస్ట్ నైట్ యుఎస్ మార్కెట్స్ చాలా స్ట్రాంగ్గా క్లోజ్ అయ్యాయి. సో డౌజోన్స్ 500+ పాయింట్స్, 526 పాయింట్స్, అలాగే ఎస్ఎన్పి 500 అండ్ నాస్టాక్ కూడా స్ట్రాంగ్గా, చాలా స్ట్రాంగ్గా క్లోజ్ అయ్యాయి. కానీ ఇప్పుడు ఏషియాలో ఆ పరిస్థితి కనపడలేదు, ఎందుకంటే ఐఎంఎఫ్ గైడెన్స్నే ప్రధాన కారణంగా చెప్పుకోవాలి మనం. సో మరొక అన్ని నెగిటివ్ వార్తలు కనిపిస్తున్నప్పుడు ఒక పాజిటివ్ వార్త కూడా కనిపిస్తుంది. ఒక కోవిడ్-19కి సంబంధించి ఒక కొత్త డ్రగ్, కొత్తదేం కాదు ఇది, పాతదే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్దే, ఒక స్టెరాయిడ్ని మనం ఇక్కడ కూడా ఇండియన్ మార్కెట్స్లో కూడా ఓకార్ట్ తయారు చేస్తున్నట్టు. అది ఇట్స్ ఎ జనరిక్ డ్రగ్. ఇది ఎవరైతే సీరియస్ పేషెంట్స్ ఉంటారో, కోవిడ్తో ఆల్మోస్ట్ వెంటిలేటర్ మీద ఉంటారో, అలాంటి వాళ్ళకి చక్కగా పనిచేస్తుంది ఇది డ్రగ్ అన్న వార్తలు వస్తున్నాయి. కాబట్టి అది కొంత పాజిటివ్ వార్తగా చెప్పుకోవచ్చు ఇవాళ న్యూస్ ఫ్లోకి సంబంధించి. అదర్వైజ్ ఎఫ్ఐఐ సెల్లింగ్ కొనసాగుతుంది, నిన్న కూడా చూసాం మనం ఎఫ్ఐఐ సెల్లింగ్ ఆగలేదు. నిన్న మార్నింగ్ మనం అనుకున్నాం ఎఫ్ఐఎస్ కొంత షార్ట్ కవరింగ్ చేసుకుంటారు, ఇవాళ నెట్ బయర్స్గా ఉంటారని, కానీ అలా జరగలేదు. నిన్న కూడా ఆల్మోస్ట్ 1300 క్రోర్స్ వర్త్ స్టాక్స్ వాళ్ళు అమ్మడం జరిగింది, ఆర్ 1400 క్రోర్స్ అండ్ లాస్ట్ 5 సెషన్స్లో 7474 క్రోర్స్, ఆల్మోస్ట్ $1 బిలియన్ వర్త్ స్టాక్స్ని వాళ్ళు అమ్మడం చూసాం. సో ఎఫ్ఐఐ సెల్లింగ్ ఆగకపోతే మార్కెట్స్ సపోర్ట్ దొరకదు. అండ్ ఇట్లాంటి బోర్డర్ టెన్షన్స్ ఆర్ వార్ ఇండికేషన్స్ ఇలాంటివి ఉన్నప్పుడు ఎఫ్ఐఎస్ ఇంకా ఎక్కువగా సెల్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ అంశాన్ని మనం దృష్టిలో ఉంచుకోవాలి. రిస్క్ ఎపిటైట్ లేని వాళ్ళు ప్రస్తుతానికి మార్కెట్లో ఎంటర్ కావద్దు. రిస్క్ ఎపిటైట్ ఉన్నవాళ్ళు, యుద్ధం ఎలాగూ రాదేమోలే అన్న ఒక ధీమా ఉన్నవాళ్ళు,
అండ్ ఇటువంటి అవకాశాలని ఒక చక్కటి ఇన్వెస్ట్మెంట్ అవకాశంగా మలుచుకున్న నేర్పు ఉన్నవాళ్ళు అలాంటి వాళ్ళు డెఫినెట్లీ ఇన్వెస్ట్ చేయొచ్చు. బట్ అదర్స్ దోస్ హూ డు నాట్ హ్యావ్ ది రిస్క్ అప్టైట్ ప్లీజ్ స్టే అవే. ప్రస్తుతానికి లెట్ అస్ అబ్జర్వ్ ఫర్ ఎ కపుల్ ఆఫ్ డేస్ ఎటువంటి సూచనలు మార్కెట్స్ ఇస్తుందో చూసి దెన్ లెట్స్ టేక్ ఏ కాల్. అప్పటి వరకు కొద్దిగా సైడ్లైన్స్లో ఉండడం మంచిదని ఇన్వెస్టర్స్ అందరికీ సలహా. ట్రేడర్స్ కెన్ ఎనీవే దేవుళ్ళు, ఎందుకంటే ఈ ట్రేడర్స్ కూడా చాలా కష్టంగా ఉంది ఇప్పుడున్న వాలటైలిటీని ట్రేడ్ చేయడం అనేది. సో నిన్న కూడా చూసాం మనం, రెండు సైడ్స్ రెండు డైరెక్షన్స్లోనూ కదిలింది మార్కెట్. ఎక్కడ స్టాప్ లాస్ పెడతారు, ఎక్కడ ప్రాఫిట్ చేసుకోగలుగుతారు. సో కొంచెం డిఫికల్ట్ కండిషన్స్లో ఉన్నాం మనం మార్కెట్ సంబంధించి. అండ్ లెట్స్ ఆస్క్ అవర్ అనలిస్ ఎటువంటి పరిస్థితిని వాళ్ళు గమనిస్తున్నారు. గుడ్ మార్నింగ్ కుటుంబరావు గారు. గుడ్ మార్నింగ్ అండి వసంత్ గారు. సో ఇప్పుడు మనం బోర్డర్ టెన్షన్స్ గమనిస్తున్నాం, మరోవైపు ఐఎంఎఫ్ ఓవరాల్ ఎకానమీ ఇండియా వరల్డ్ ఎకానమీకి సంబంధించి గ్లూమీ పిక్చర్ ఇస్తుంది. సో మార్కెట్స్ ఎలా బిహేవ్ చేసే అవకాశం ఉంది? మార్కెట్స్ యాజ్ యూజువల్ వొలటైల్ గా ఉంటాయండి. అండ్ నిన్న మనం క్లియర్ గా చెప్పాం కూడా, ఎందుకంటే ఇటు నేను కానీ ఇటు రాజేందర్ కానీ అందరూ కూడా చెప్పాం 10,000 పై నిలబడటం కష్టం, ప్రాఫిట్స్ బుక్ చేసుకోండి ప్రాఫిట్స్ బుక్ చేసుకోండి అని చెప్పేసి. నిన్న మార్నింగ్ ఎవరైతే ప్రాఫిట్స్ బుక్ చేసుకున్నారో వాళ్ళందరూ లాభపడ్డారు అనమాట. ఎందుకంటే మార్కెట్స్ లో వైల్డ్ గైరేషన్స్ ఉంటాయండి. 200 పాయింట్స్ ఇంట్రాడే అనేది కామన్ అయిపోతుంది నిఫ్టీకి ఈ మధ్య కాలంలో. కాబట్టి అత్యంత జాగ్రత్తగా ఉండాలి ట్రేడర్స్, అండ్ ఈవెన్ షార్ట్ టర్మ్ పొజిషనల్ ట్రేడింగ్ చేసే వాళ్ళు కూడా. ఇన్ఫాక్ట్ లాస్ట్ లో నిన్న రికవరీ ఎంతో కొంత మార్కెట్ లో వచ్చిందంటే ఓన్లీ 3 or 4 స్టాక్స్ మొదలైన హెచ్డిఎఫ్సి ట్విన్స్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, హెచ్డిఎఫ్సి, ఆ తర్వాత ఇటు మెటల్ స్టాక్స్ లో హిందాల్కో, వేదాంత, ఈ కాస్త పెరగటంతో మార్కెట్స్ నిన్న 100 పాయింట్స్ పాజిటివ్ గా క్లోజ్ అయింది. బట్ అదర్వైజ్ ఇట్ వాస్ ఎక్స్పెక్టెడ్ టు క్లోజ్ ఆన్ ఎ ఫ్లాట్ నోట్ అనమాట నిన్న. అయితే ఇప్పుడు కొత్తగా తెర మీదకి ఏదైతే జియో పొలిటికల్ టెన్షన్స్ ఇండో చైనా బార్డర్ దగ్గర వచ్చినాయో, ఇది బ్యాక్ ఆఫ్ ద మైండ్ ప్రతి ఒక్కరికి ట్రేడర్స్ కి అందరికి కూడా ప్లే చేస్తాయి అనమాట. బట్ ఇందులో కూడా ఇలాంటి క్రైసిస్ లో కూడా ఆపర్చునిటీ చూసుకోవచ్చు. ఏదైతే కనుక ఆత్మ నిర్భర్ యోజన అని చెప్పేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వోకల్ ఫర్ లోకల్ అన్నారు, ఏది డొమెస్టిక్ మ్యానుఫ్యాక్చరింగ్ కి బూస్ట్ ఇవ్వాలి ఇట్లా అనుకున్నప్పుడు, ఎంత టెన్షన్స్ పెరిగిన తర్వాత చైనా తోటి బాయ్కాట్ చైనీస్ గూడ్స్ అన్నట్టు మొదలుపెట్టి డొమెస్టిక్ మ్యానుఫ్యాక్చరింగ్ కి కాస్త ఇంపీటస్ కూడా రావచ్చు, మంచి ఫిలిప్ ఉండొచ్చు డొమెస్టిక్ మ్యానుఫ్యాక్చరింగ్. లైక్ సింపుల్ ఒక ఎగ్జాంపుల్ పర్టికులర్ ప్రోడక్ట్ అల్యూమినియం కాయిల్స్ కానీ ఇలాంటివి ఏవైతే ఉన్నాయో యూజువల్లీ ఇదివరకు ఇంపోర్ట్ చేసేవారు ఎక్కువగా ఆటోమొబైల్ కాంపోనెంట్స్ కోసం వీటి కోసం అంతా కూడా చైనా నుంచే మేజర్ అనమాట ఇంపోర్ట్స్ అనొచ్చి. ఇప్పుడు డొమెస్టిక్ మ్యానుఫ్యాక్చరింగ్ పెరుగుతుంది. అదేవిధంగా అనమాట ఏదైతే ఏపీఐస్ కొన్ని ఓన్లీ చైనా నుంచి వస్తాయో వాటన్నిటిపైన కూడా డొమెస్టిక్ మ్యానుఫ్యాక్చరింగ్ ర్యాంప్అప్ చేసి ఫార్మాకి బూస్ట్ రావచ్చు. లైక్ ఒకటే డ్రగ్ ఇప్పుడు తీసుకున్నాము సిప్రోఫ్లాక్సిన్ ఉంది, ఆర్తి డ్రగ్స్ అనే కంపెనీ మేజర్ మ్యానుఫ్యాక్చరర్ ఇన్ ద వరల్డ్ కూడా, వన్ ఆఫ్ ది, వాళ్ళు యాంటీ డంపింగ్ డ్యూటీ పెట్టమని చెప్పేసి అని పెట్టారు చైనా పైన. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్సెప్ట్ చేసే సూచనలు కూడా కనిపిస్తుంది. కాబట్టి మోర్ అండ్ మోర్ ఇట్లా డంపింగ్ డ్యూటీస్ ఇవన్నీ కూడా చైనీస్ గూడ్స్ పైన పెట్టనమాట డొమెస్టిక్ మ్యానుఫ్యాక్చరింగ్ కి బూస్ట్ ఇచ్చే పాసిబిలిటీ ఉంటుంది. యుఎస్ లో మాత్రం నిన్న చూసాం రీటైల్ సేల్స్ రిమార్కబుల్ గా బాగా వచ్చినాయి అనమాట. దాదాపు 63% ఆఫ్ మార్చ్ అండ్ ఏప్రిల్ డిక్రీజ్ ఏదైతే వచ్చిందో అనమాట అంతా రికూప్ చేసుకున్నాయి, అంటే రికవర్ అయిపోయినాయి. కాబట్టి అక్కడ రికవరీ ఫాస్ట్ ఉండొచ్చు అని అనుకుంటున్నారు. ఎందుకంటే ఇఫ్ నాట్ వి షేప్ అట్లీస్ట్ యూ షేప్ ఉంటుందని. ఎందుకంటే బేసికల్లీ యుఎస్ ఫెడ్ కూడా చాలా అగ్రెసివ్ గా స్టిమ్యులస్ ఇంప్లిమెంట్ చేస్తుంది, అన్లైక్ మన దేశంలో లాగా కాకుండా అనమాట. దాదాపు $3 trillion నోట్స్ ప్రింట్ చేయటం కానీ పంప్ చేయటం కానీ బాండ్స్ పై లో ఈ రూపాయలు చేయటం కానీ చూస్తున్నాం. కాబట్టి అక్కడ మార్కెట్స్ మోర్ నిలకడగా ఉన్నాయి, మోర్ స్ట్రెంత్ చూపిస్తున్నాయి. మన దగ్గర ఏంటంటే వీక్ గవర్నమెంట్ రెస్పాన్స్, ప్లస్ ఇప్పుడు కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి, మళ్ళా ఇప్పుడు కొత్తగా ఈ ఇండో చైనా టెన్షన్ ఇవన్నీ వచ్చేసేపాటికి అన్సర్టినిటీ బాగా పెరిగింది మన దగ్గర. కాబట్టి ఇందాక మీరు చెప్పినట్టు అప్రమత్తంగా ఉండాలి ట్రేడర్స్, రిస్క్ ఎపిటైట్ ఎక్కువగా ఉండాలి అని అనమాట మార్కెట్ లో ఉండాలి. అదర్వైజ్ సైడ్ లైన్స్ లో ఉండి కొన్ని రోజులు అబ్జర్వ్ చేయటం బెటర్. టెక్నికల్ గా మాత్రం నిఫ్టీ 1900 అని డౌన్ సైడ్ బ్రీచ్ అయితే కనుక ఈసారి ఏ 9600 దగ్గర ఆగదండి, క్లియర్ కట్ వార్నింగ్ ఇస్తున్నాను. 9800 కింద వన్ డే క్లోజింగ్ అయినా సరే మార్కెట్స్ తిరిగి 9100 లెవెల్స్ టెస్ట్ చేసే పాసిబిలిటీ మనం రూల్ అవుట్ చేయలేం. ఎందుకంటే గుర్తుంచుకోవాలి ఆల్రెడీ జూన్ 2nd week లోకి వచ్చేసాం, ఏప్రిల్ మే జూన్ క్వార్టర్ రిజల్ట్స్ అనమాట జూలైలో రావటం మొదలవుతాయి. మనకి తెలుసు ఏప్రిల్ మే జూన్ క్వార్టర్ అనమాట అట్ లిటరలీ వాష్ అవుట్. ఇవాళ డైరెక్ట్ ట్యాక్స్ నెంబర్స్ కూడా మనం చూసాం, అడ్వాన్స్ ట్యాక్స్ నెంబర్స్ దాదాపు 70% డిక్లైన్ రావటం. కాబట్టి సేమ్ థింగ్ కంపెనీ ప్రాఫిట్స్ లో ఇట్లో కూడా రిఫ్లెక్ట్ అవుతుంది, డిజాస్టర్ ఉంటాయి ఈ 1st quarter రిజల్ట్స్. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పేసి అని చెప్తాను.
ఓకే ఇక ఇవాళ రాజేంద్ర గారికి ఆరోగ్యం సరిగా లేదు సో బాలగారితో మాట్లాడదాం చిన్న విరామం తర్వాత బ్రేక్ తీస్తున్నాం ఇప్పుడు యూజన్ హెయిర్ ఆయిల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి పునఃస్వాగతం. భారత్ చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తతలు ముదురుతున్నాయి. ఇది రెండు దేశాలు కూడా బలగాలని మొహరిస్తూ ఉన్నాయి. సో ఎటువంటి విపరీత పరిస్థితికి ఇది దారితీస్తుంది అనేది అర్థం కాని పరిస్థితి. ప్రస్తుతానికి మాత్రం రెండు దేశాలు కూడా పూర్తి సన్నద్ధత ఉండేందుకు ప్రయత్నం చేస్తున్నాయి. మనతో మాట్లాడేందుకు బాలగారు లైన్లో ఉన్నారు. గుడ్ మార్నింగ్ బాలగారు. గుడ్ మార్నింగ్ వసన్ గారు. సో ఏమిటి ఇప్పుడు మనం బోర్డర్ టెన్షన్స్ చూస్తున్నాం, అలాగే అఫ్కోర్స్ ఇతర పరిస్థితుల్లో యథాతథంగా ఉన్నాయి, వీటన్నిటి ప్రభావం మార్కెట్స్ మీద ఏ విధంగా ఉంటుంది అనుకుంటున్నారు? యా ఐ థింక్ ఇట్స్ గోయింగ్ టు బి నెగటివ్ అండి. మనం ఫస్ట్ నుంచే కూడా అనుకుంటున్నాము వీఆర్ ఇన్ ఎ మెస్. ఇది ఒక కొత్త యాంగిల్ యాడ్ అయిందండి. ఎందుకంటే జనరలీ బయట మన స్నేహితులతో కానివ్వండి ఆర్ ఎనీబడి స్మాల్ బిజినెస్ మెన్ యూనో ల్యాండ్ లార్డ్స్ వీళ్ళందరితో కూడా మాట్లాడితే కూడా సీరియస్ రీనెగోసియేషన్ ఆఫ్ రెంటల్స్ అప్ టు 50% జరుగుతుందని వార్తలు వస్తున్నాయి. వీఆర్ నాట్ ట్రావెలింగ్, వీఆర్ నాట్ ఈటింగ్ అవుట్ సైడ్, వీఆర్ నాట్ ఇంటెలిజింగ్ ఎనీథింగ్. సో ఇవన్నీ కూడా మనకి ఊహాగానాల మూలాన అండ్ లిక్విడిటీ మూలాన మార్కెట్ పెరిగింది. కానీ బట్ వీఆర్ ఇన్ డీప్ ట్రబుల్ అండి. ఇప్పుడు మనం ఒకళ్ళే కాకుండా వరల్డ్ బ్యాంక్ వాళ్ళు కూడా చెప్పారు ఇట్స్ గోయింగ్ టు బి ఎ సీరియస్ ట్రబుల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ రిసెషన్, వన్ ఆఫ్ ద వర్స్ట్ రిసెషన్స్ ఉంటుందని. అదే కాకుండా ఫెడ్ కూడా అన్లెస్ కన్స్యూమర్ సెంటిమెంట్స్ ఇంప్రూవ్ బికాస్ ఆఫ్ కోవిడ్-19 అంతగా పెరిగే అవకాశం లేదు అమెరికన్ మార్కెట్ అండ్ అమెరికన్ ఎకానమీ కూడా అని చెప్పడం జరిగింది. సో ఇట్స్ ఎ కాంబినేషన్ ఆఫ్ వరల్డ్ వైడ్ ఫ్యాక్టర్స్ అండ్ మోర్ అగ్రెసివ్ ఇండియన్ ఫ్యాక్టర్స్ అనే చెప్పాలి. ఐ థింక్ ఇట్స్ నాట్ గోయింగ్ టు బి సో గుడ్ ఫర్ ద ఎకానమీ యాజ్ వెల్ యాజ్ ఫర్ ద మార్కెట్. సో ట్రేడర్స్ అంటారా, మీరు ఇందాక అన్నట్టు ట్రేడర్స్ ఆర్ ఆల్సో లూజింగ్ మనీ అండి. న్యూ జనరేషన్ ఆఫ్ ట్రేడర్స్ చాలా మంది అకౌంట్స్ ఓపెన్ చేశారు అండ్ దే ఆర్ వెరీ డెస్పరేట్ టు ట్రేడ్. ఇట్స్ నాట్ ఈవెన్ ట్రేడింగ్, ఇట్స్ అ సార్ట్ ఆఫ్ స్పెక్యులేషన్ ఆర్ గ్యాంబ్లింగ్. సో ఆల్ ఇన్ ఆల్ చూసుకుంటే వీ హోప్ ఈ బార్డర్ టెన్షన్స్ అనేవి కొద్దిగా బయలాటరల్ టాక్స్ కొద్దిగా తగ్గుతాయని ఆలోచిద్దాము అండ్ వీ ఆల్ ద బెస్ట్. బట్ ఓవరాల్ మార్కెట్ పరిస్థితి మాత్రం ఐ డోంట్ థింక్ ఇట్స్ ఆశాజనకంగా ఉందని ఇందాక కుటుంబరావు గారు చెప్పినట్టు స్టార్టింగ్ టైం అనేది 2 వీక్స్ మనకి ఆర్ మేబీ 3 వీక్స్ జూలైలో జూన్ క్వార్టర్ రిజల్ట్స్ వస్తే విచ్ ఇస్ అ వాషర్. మనం ఫస్ట్ నుంచి చెప్తున్నాం మే జూన్ జూలై ఏప్రిల్ మే జూన్ విల్ బి వాషర్. సో ఆల్ ఇన్ ఆల్ చెప్పదలుచుకుంది ఏంటంటే ఇందాక మీరు ఓపెనింగ్ స్టేట్మెంట్స్ చెప్పారు బి ఎక్స్ట్రీమ్లీ కేర్ఫుల్ ఇన్ ఫ్యాక్ట్ ఇట్ బెటర్ టు స్టే అవుట్ ఆఫ్ ద మార్కెట్ బికాస్ యూనో పీపుల్ ఆర్ దేర్ ఇన్ బిగ్ ఇన్స్టిట్యూషన్స్ ఆర్ ఫైటింగ్ ఇట్ అవుట్ మెషిన్స్ ఆర్ ఫైటింగ్ ఇట్ అవుట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ట్రేడింగ్. సో ఈ క్రాస్ ఫైర్ ఇన్వెస్ట్మెంట్ ఆర్ ఈవెన్ టు మేక్ ప్రాఫిట్స్ ఆన్ ఎ ట్రేడ్. సో జనరలీ ఏంటంటే ఎక్సెప్ట్ కొన్ని రంగాల్లో మనం గతం కూడా చెప్పడం జరిగింది అగ్రికల్చర్ కానివ్వండి ఆర్ ఎ ఫ్యూ ఫార్మసిటికల్ కంపెనీస్ ఇందాక మీరు మెన్షన్ చేశారు ఒక డ్రగ్ మళ్ళీ పర్టికులర్లీ ఇట్ షోయింగ్ ప్రామిస్ అని చెప్పి. సో ఇలా ఏదైనా స్పెసిఫిక్ వార్తలు ఉండి అవి మంచి అట్రాక్టివ్ రేట్స్ లో కొంటే డెస్పరేట్ ఇన్వెస్టర్స్ ఉంటే అటువంటి వాళ్ళు దే కెన్ అటెంప్ట్ అండి. అదర్వైజ్ యూ షుడ్ అలౌ ద మార్కెట్ టు యునో జస్ట్ సెటిల్ డౌన్ ఫర్ ఎ ఫ్యూ మోర్ డేస్. ఓకే అండి. కాలర్స్ మెయిలర్స్ వెయిట్ చేస్తున్నారు. ఒక మెయిలర్ పేరు చదవడం బాగుండదు, యుద్ధం చేస్తున్నాడు నా మెయిల్స్ ఎందుకు చదవటం లేదు నువ్వు అని. సో అంతా అందరి మెయిల్స్ చదివే ప్రయత్నం చదవాలనే ఉంటుందండి, కానీ కొంతమంది మెయిల్స్ చదవగలుగుతాం, అందరూ చదవలేం కదా. రోజు మనకు 60-70 మెయిల్స్ వస్తూ ఉంటాయి, అందులోంచి ఒక వీలైనన్ని ఎక్కువ చదివే ప్రయత్నం చేస్తాం. అప్పటికీ అనలిస్టులని తరుముతూనే ఉంటాను, అలాగే నేను కూడా సాధ్యమంత వరకు టకటక ఆన్సర్స్ ఇప్పించే ప్రయత్నం చేస్తుంటాను. అందరూ చదవడం కుదరదండి, యుద్ధం చేయొద్దు. మీరు మన కార్యక్రమాన్ని అభిమానిస్తున్నందుకు మీకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. అందరికీ రుణపడి ఉంటాం మేము, కానీ అందరు మెయిల్స్ చదవలేం కదా. ఇలా కోపంగా తిడుతూ మెయిల్స్ పెడితే ఎలాగా? సో మీ బాధని మీ కోపాన్ని అర్థం చేసుకోగలను, నేను సాధ్యమంత వరకు చేస్తాను. అలాగే మీరు నన్ను ఒకసారి ఎప్పుడో కలిశారట, కలిసినప్పుడు ఏదో కాంప్లిమెంట్ కూడా ఇచ్చాను. కాంప్లిమెంట్ ఇచ్చారని నేను ఎప్పుడు ఎవరి దగ్గర అసలు నేను ఎప్పుడు ఇంతవరకు లంచం అనేది తీసుకోలేదండి, తీసుకొని కూడా అది నా నేచర్ కాదు. సో మీరు లంచం ఇచ్చాను కాబట్టి అప్పుడేదో కలిసినప్పుడు ఒక గులాబీ పువ్వు ఇస్తే దానికి నేను మీకు జీవితాంతం రుణపడి. మీరు పంపిన ప్రతి మెయిల్ చదవాలంటే ఎలా చదవం? అలా అసలు మీరు లంచం ఇచ్చినా ఇవ్వకపోయినా మీరు నా ఫ్రెండ్ అయినా కాకపోయినా నాకు చాలామంది ఫ్రెండ్స్
నీ ఎంబీఏ క్లాస్మేట్ని నా మెయిల్ చదువు అని కూడా మెయిల్ పెడుతూ ఉంటారు. వాళ్ళ మెయిల్స్ కూడా చదవలేదు నేను. అదేంటంటే ఒక సీరియల్లో వస్తాను నేను, ఆ సీరియల్ ప్రకారం వెళుతూ చదువుకుంటూ వెళ్ళిపోతాం. అంతేగాని ఒకళ్ళు చదవాలని కానీ ఇంకోళ్ళు చదవకూడదని కానీ ఇందులో రాగద్వేషాలు ఇవన్నీ ఏమీ లేవండి. అందరూ సమానమే, మన అందరం ఒకటే కుటుంబానికి చెందిన వాళ్ళం అని అనుకుంటాను నేను. మీరు కూడా దయచేసి అలాగే భావించండి. ఇక కాలర్స్ వెయిట్ చేస్తున్నారు, ముందుగా ఒక కాలర్ని తీసుకుందాం. హలో హలో, ఓకే, కాలర్ కాల్ కట్ అయినట్లు కనిపిస్తుంది. శివకోటారెడ్డి మెయిల్ పంపించారు. యూపీఎల్, పిడిలైట్ ఇండస్ట్రీస్, ఆర్తి ఇండస్ట్రీస్, పిఐ ఇండస్ట్రీస్, దీపక్ నైట్రేట్, ఇలాంటి స్టాక్స్ అన్నీ ఆయన సెలెక్ట్ చేసుకున్నారు. వీటిలోంచి రెండు మూడు స్టాక్స్ రికమెండ్ చేయమంటున్నారు. ఇది ఎక్కువగా బాలాగారి ఫేవరెట్ సెక్టర్ కాబట్టి ఆయన అడుగుదాం. సో బాలాగారి, ఈ ఐదు స్టాక్స్లో మీరు ఏ రెండింటిని సెలెక్ట్ చేసి చెప్తారు? ఇట్స్ ఎ డిఫికల్ట్ చాయిస్ అండ్ ఇట్స్ సెలెక్షన్ ఈజ్ రియలీ గుడ్, బట్ నా ఒపీనియన్ లో రీసెంట్లీ అగ్రోకెమికల్ కంపెనీస్ అన్ని పెరిగాయి, బట్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ఇన్ ద వరల్డ్ యూపీఎల్ బాగుంది కాబట్టి యూపీఎల్ అండ్ పిఐ ఇండస్ట్రీస్ విల్ బి గుడ్ ఇన్ అగ్రోకెమికల్స్ అండి. అండ్ పిఐ హాస్ బీన్ వెరీ స్ట్రాంగ్ ప్లేయర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్. సో నా ఉద్దేశంలో ఐ థింక్ దీస్ టూ విల్ బి గుడ్. ఓకే, వాణి మెయిల్ పంపించారు. బాష్ లిమిటెడ్, భారత్ రసాయన్, టీవీఎస్ శ్రీచక్ర, ఈ రెండు 3 to 4 years హోల్డింగ్ పీరియడ్ తో ఇన్వెస్ట్ చేయొచ్చా? కుటుంబరావు గారు, బాష్ లిమిటెడ్, భారత్ రసాయన్, టీవీఎస్ శ్రీచక్ర, ఈ మూడు స్టాక్స్ ని లాంగ్ టర్మ్ కోసం తీసుకోవచ్చా? ఓకే, సో కుటుంబరావు లైన్ కట్ అయిందట, మళ్ళీ లైన్ లో తీసుకుందాం. బాలాగారు ఎటువంటి సలహా ఇస్తారు? యా యా, ఆల్ త్రీ ఆర్ ఎక్సలెంట్ స్టాక్స్ అండి, సెలక్షన్ ఈజ్ అబ్సల్యూట్లీ గుడ్, బట్ బాష్ ఒకటి ఐ విల్ రిక్వెస్ట్ సర్ టు వెయిట్ అండి కొంచెం, ఎందుకంటే బాష్ హాస్ బీన్ బేసికలీ ద బిగ్గెస్ట్ ఆటో ఆన్సిలరీ ఇన్ ద వరల్డ్. సో ఆటోమొబైల్ కొద్దిగా బ్యాక్ సీట్ తీసుకుని, ఇట్స్ అ వెరీ స్ట్రాంగ్ కంపెనీ, ఇట్స్ జర్మన్ కంపెనీ, బట్ అదర్ దెన్ దాట్ భారత్ రసాయన ఇవన్నీ దే ఆర్ వెరీ స్ట్రాంగ్ ఇండియన్ కంపెనీస్, అగ్రోకెమికల్స్ లో దే ఆర్ వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ ప్లేయర్స్, ఫండమెంటలీ వెరీ స్ట్రాంగ్. సో టీవీఎస్ శ్రీచక్ర కూడా అలాగే, ఇట్స్ అ వెరీ స్ట్రాంగ్ పెడిగ్రీ కంపెనీ, బేసికలీ క్యాటరింగ్ టు మెజారిటీ టూ వీలర్ అండ్ అదర్ టైర్స్, మంచి స్టాక్స్ కాబట్టి జాగ్రత్తగా ఓవర్ ద నెక్స్ట్ 3 months కొద్ది కొద్దిగా కొనుక్కో. ఏఎస్ఎన్ రాజు మెయిల్ పంపించారు. ఆయన కార్వి బాధితులట 160,000 పేఅవుట్ రావాలి, కానీ అలాగే పూల్ అకౌంట్లో కూడా షేర్స్ ఉన్నాయి, ఏం చేయాలి? ఏమి చేయలేమండి మనం ఇండియాలో, ఇలా ఫైనాన్షియల్ డిఫికల్టీస్లో ఉన్న కంపెనీలని ఎవరు ఏమి చేయలేరు. అది కారణం ఏంటి అనేది మనం పక్కన పెడితే, కార్వి గ్రూప్ అందరం నమ్మిన గ్రూప్, చాలా ఇబ్బంది పెడుతున్నారు షేర్ హోల్డర్స్ని. కనీసం ప్రమోటర్స్ వాళ్ళ ఆస్తులు అమ్మైనా సరే ఇన్వెస్టర్స్ బాధని తీర్చాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంది. ఆ ప్రయత్నం వాళ్ళు చేస్తారని అనుకుందాం, చేస్తారన్న నమ్మకం అయితే లేదు, కానీ బట్ చేయగలిగితే ఆ చేసే విధంగా వాళ్ళ మనసుల్లో సదాలోచనలు ప్రవేశపెట్టాలని భగవంతుడిని కోరుకుందాం, అందుకంటే మనం ఏం చేయలేమండి. తర్వాత కాలర్ లైన్లో ఉన్నారు. హలో సార్, నమస్తే అండి. వసంత్ గారు నమస్తే అండి, మీ పేరండి? సార్ బాలాజీ అండి, జంగారెడ్డి కూడా నుంచి అండి. అడగండి బాలాజీ గారు. సార్ ఓమాక్స్ అండి, ఓఎంఏఎక్స్ఈ, ఓమాక్స్ షేర్ గురించి కొంచెం ఇంగ్లీష్ లో చెప్పమనండి సార్. అది మార్కెట్ పడుతున్నా కూడా షేర్ ఇప్పుడు పెరుగుతూనే ఉంటుందండి. ఓకే, అది మొన్న బై చేద్దామని నేను చెప్పి ట్రై చేశానండి, రిజెక్ట్ అయ్యింది. మా బ్రోకరేజ్ వాళ్ళని సంప్రదిస్తే వాళ్ళేమో ఆ షేర్ కొనకండి, సెబీ వాళ్ళు దాన్ని బ్లాక్ లిస్ట్ లో పెట్టారని చెప్పన్నారండి. కొద్దిగా షేర్ గురించి చెప్తారా సార్? బ్లాక్ లిస్ట్ లో పెడితే ట్రేడ్ కాదండి. సో ప్రస్తుతం అయితే ట్రేడ్ అవుతుంది, మంచి వాల్యూమ్స్ కూడా జరుగుతున్నాయి. 204 ఆల్మోస్ట్ 52 week హైస్ దగ్గర ఉంది. కుటుంబరావు గారు వినిపిస్తుందా? వినిపిస్తానండి. ఓమాక్స్ లిమిటెడ్ కొనొచ్చా? ఇక్కడ అవాయిడ్ చేయమంటానండి, కొంచెం రిస్కీ, ఎందుకంటే యాక్చువల్గా పెర్ఫార్మెన్స్ వైజ్ నెగిటివ్ పెర్ఫార్మెన్స్ కంపెనీ ఇచ్చినా కూడా కంటిన్యూస్ గా స్టాక్ పెరుగుతుంది. బేసికల్లీ రియాలిటీ అనమాట, రియాలిటీ కంపెనీ అండ్ సంథింగ్ ఇస్ ఫిషీ అనమాట, ఎందుకంటే ఆపరేటెడ్ కౌంటర్ ఇది, జాగ్రత్తగా ఉండమని చెప్పేసి చెప్తాను. సో అవాయిడ్ చేయండి ఓమాక్స్ లిమిటెడ్ షేర్స్ ని. మరొక కాలర్ లైన్ లో ఉన్నారు. హలో హలో, యా అడగండి. హలో, ప్రశ్న అడగండి. నమస్తే సార్, వసంత్ కుమార్. గుడ్ మార్నింగ్ సార్. నమస్తే అండి. సార్ మీ ప్రోగ్రామ్ ఉంటే దలాల్ స్ట్రీట్ సైజ్ శక్తి వస్తుంది సార్. థ్యాంక్ యూ అండి. ఏంటి మీ పేరండి, ఎక్కడ నుంచి? ఐడెన్షియల్ స్ట్రీట్ చాలా బంగారం అయినా విలువైన మాటలు వస్తాయి సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. 5 నిమిషాలు తగ్గించారు సార్ ప్రోగ్రామ్. లేదండి, మనం హిమాద్రి కెమికల్స్ యూనియన్ బ్యాంక్ లాంగ్ రన్ ఇక్కడ బైక్ అయ్యింది సార్. అలాగే బజాజ్ ఇండి పెరుగుతుంది, 8 new seat ఉంది సార్, మా అక్కడ 32,000 షేర్ స్టాక్ ఉన్నాయి బజాజ్. రైట్ రైట్, హిమాద్రి కెమికల్స్ అండ్ యూనియన్ బ్యాంక్. యూనియన్ బ్యాంక్ ఈ రెండు కొనుక్కోవచ్చా?
కుటుంబరావు చెప్పండి. హిమాద్రి కెమికల్స్ వన్ ఆఫ్ ది గుడ్ కంపెనీస్ అండి, కోల్తారు దాంట్లో అనమాట లీడర్ అనమాట కంట్రీలో. ఇన్ఫాక్ట్ ఏషియాలోనే వన్ ఆఫ్ ది లార్జెస్ట్ మ్యానుఫాక్చరర్స్. బట్ ఐ సఫ్ నో ప్రైజెస్ లోగా ఉంది, స్టాక్ లోవర్ సైడ్ ఉంది, లాంగ్ టర్మ్ అయినా ఉంది 2 to 3 ఇయర్స్ వ్యూ తోటి లాంగ్ టర్మ్ కి తీసుకుంటానంటే స్లోగా అక్యుములేట్ చేయొచ్చు ఇక్కడ నుంచి, ఎందుకంటే అరౌండ్ 45 దగ్గర ట్రేడ్ అవుతుంది. యూనియన్ బ్యాంక్ మాత్రం కొంచెం వెయిట్ చేయమంటానండి, ఎందుకంటే ఇప్పుడు మర్జర్ కూడా ఆంధ్ర బ్యాంక్ మిగతా బ్యాంక్స్ కూడా దాంతో పాటు అవ్వటం జరిగింది. మేనేజ్మెంట్ లో కూడా ఇప్పుడు సిఎండి చేంజ్ కూడా ఉందన్నమాట, కాబట్టి ఇక్కడి నుంచి యూనియన్ బ్యాంక్ ఎట్లా పెర్ఫామ్ చేస్తుందనే చూడాలి. బట్ వన్ ఆఫ్ ది బెటర్ పిఎస్యూస్ కంపేర్డ్ టు మిగతా పిఎస్యూస్ లో బ్యాంక్స్ లో చూస్తేనమాట, కాబట్టి ఆయన లాంగ్ టర్మ్ వ్యూ ఉంటేనే తీసుకోవాలి, లేకపోతే వెయిట్ చేయమంటున్నాయి. మర్జర్ రిపోర్ట్స్ అన్ని కూడా మనకి బయటకు వస్తాయి, ఎందుకంటే స్టాక్ వీక్ గానే ట్రేడ్ అవుతుంది 29 రూపాయలు, ఎక్స్ట్రీమ్లీ చీప్ స్టాక్ అని చెప్పేసి అంటాను పిఎస్యూ బ్యాంక్స్ లో. బట్ వెయిట్ అండ్ వాచ్ అని చెప్పేసి అని అంటాను. ఓకే అండి. భవానీ శంకర్ మెయిల్ పంపించారు, ముత్తూట్ ఫైనాన్స్ 960 రూపాయలు కొనాలట, హోల్డ్ చేసి ఎగ్జిట్ కావచ్చు ఇది. అండి ఎందుకంటే ముత్తూట్ ఫైనాన్స్ అండ్ మనపురం దే ఆర్ బేసిక్లీ ఇంటూ ప్రైమరీ గోల్డ్ లెండర్స్, సో ఇతరత్ర వేరే వర్టికల్స్ ఉన్నా గానీ ఇట్స్ వెరీ స్ట్రాంగ్ కంపెనీ అండి. సో కరెంట్లీ ఉన్న స్టాక్ హోల్డ్ చేయమని చెప్పాను. ఓకే అండి. విజయ్ రాజు మెయిల్ తీసుకుందాం, కంప్యూటర్ హార్డ్వేర్ మ్యానుఫ్యాక్చరర్స్ ఈ రంగాలకు చెందిన షేర్లు కొనాలనుకుంటున్నారు, రెడింగ్టన్, హెచ్సిఎల్ ఇన్ఫో, టీవీఎస్ ఎలక్ట్రానిక్స్, ఈ మూడిట్లో ఏది బెస్ట్ కంపెనీ? బేసికల్లీ రెడింగ్టన్ అవన్నీ కూడా అనమాట అసెంబ్లర్స్ అండి. టీవీఎస్ ఎలక్ట్రానిక్స్, యూపీఎస్ సిస్టమ్స్ కానీ ఇట్లా అన్నింటిలో కూడా సొంత మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది. బట్ డెఫినెట్లీ ఇట్ ఈస్ ఎ గుడ్ చాయిస్ అండి. యాజ్ ఆఫ్ నౌ ఇందాక నేను అన్నట్టు అనమాట ఓపెనింగ్ రిమార్క్స్ లో, చైనా ఇంపోర్ట్ సబ్స్టిట్యూట్స్ కోసం అనమాట ఏదైతే కంపెనీస్ ఇక్కడ ఉంటాయో వాటికి కాస్త ఎంకరేజ్మెంట్ వచ్చే పాసిబిలిటీ ఉంటుంది హార్డ్వేర్ కంపెనీస్ లో. రెడింగ్టన్ అండ్ టీవీఎస్ ఎలక్ట్రానిక్స్ నా చాయిస్, బట్ కేర్ఫుల్ గానీ, కొంచెం రిస్కీ గానీ, బట్ ఛాన్సెస్ ఆర్ దట్ దే కెన్ మూవ్ అప్వర్డ్స్ అన్నమాట. ఓకే. కే మోహన్ అడుగుతున్నారు, 10 లక్షల రూపాయలు ఆయన ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారు, భారత్ బాండ్స్, బాండ్ ఫండ్ ఆర్ లిక్విడ్ బీస్, ఈ రెండింటిలో చేస్తే ఏమైనా రిస్క్ ఉందా? రిస్క్ ఏం లేదండి, రిటర్న్ మాత్రం మీకు ఎలా ఉంటుంది అనే దానికి గ్యారంటీ లేదు. దీని బదులు ఎస్బీఐ ఫిక్స్డ్ డిపాజిట్ చేయొచ్చా అంటే అక్కడ మీకు గ్యారంటీ ఉంది, మీకు ఇస్తానని ఆ 6% ఆర్ వాట్ ఎవర్ ఇప్పుడున్న రేట్ ప్రకారం మీకు డెఫినెట్గా అది ఇస్తుంది బ్యాంక్. వీటిలో ఏంటంటే మీరు చెప్పిన ఇతర రెండు ఇన్వెస్ట్మెంట్స్లో ఆ గ్యారంటీ లేదు, కానీ యువర్ ప్రిన్సిపల్ విల్ బి సేఫ్, ఎందుకంటే వాళ్ళు ఎక్కువగా గవర్నమెంట్ బాండ్స్లో, గిల్డ్స్లో ఇన్వెస్ట్ చేస్తారు కాబట్టి ప్రిన్సిపల్ వైజ్ ఎటువంటి ఇబ్బంది ఉండదు, కానీ రిస్క్ కొంత రిటర్న్కి సంబంధించి మాత్రం రిస్క్ ఉంటుంది. సో చాయిస్ మీదే, మీరే డిసైడ్ చేసుకోండి. ఇంకా చాలా మెయిల్స్ ఉన్నాయి అని చదవలేకపోతున్నాం. ఇది ఇవాళ బ్రేక్ఫాస్ట్ షో, కీప్ వాచింగ్ టీవీ 5.